విక్రమ్ రాథోడు. ఈ మూవీ 1 ఇయర్ బ్యాకే తమిళ్లో వచ్చింది. G5 ఓటీటీలో కూడా తమిళ్లో ఉంది. ఈ మూవీని అయితే ప్రస్తుతం మనకు తెలుగులో డబ్ చేసి ఈ December 1 నుండి థియేటర్లో మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. మూవీ రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది, ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఈ మూవీలో విజయ్, ఆంటోనీ, సోను సూద్ కలిసి నటించడం జరిగింది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా సాగుతుంది. ఈ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక కథలోకి వెళ్ళిపోతూ హీరో కష్టపడి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. హీరోకి తన వైఫ్ తన కొడుకుతో ఉంటూ అంత హ్యాపీగా సాగుతూ ఉంటుంది. అయితే అనుకోకుండా హీరో కొడుకుకి హార్ట్ ప్రాబ్లం అయితే వస్తుంది, దానితో గుండె మార్పిడి చేయాల్సి వస్తుంది. వీళ్ళైతే హాస్పిటల్లో కూడా జాయిన్ అవుతారు. ఇదే టైంలో ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, ఇతనికి కూడా గుండె సంబంధించిన వ్యాధి వస్తుంది, ఇతను కూడా గుండె మార్పిడి చేయాల్సి వస్తుంది. ఇక ఈ రాజకీయ నాయకుడి వల్ల హీరో కొడుకుకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, హీరో కొడుకు ఎలాంటి ప్రమాదంలో పడతాడు, హీరో తన కొడుకును రక్షించుకునేందుకు హీరో ఏమేం చేస్తాడు, అదేవిధంగా సోను సూద్కి హీరోకి ఎలాంటి గొడవలు జరుగుతాయి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే థియేటర్లో చూడాల్సిందే. ఈ మూవీ అయితే బిలో యావరేజ్ అనే చెప్పవచ్చు. మూవీ యొక్క స్టోరీ లైన్ కూడా మనం ఇదివరకే చాలా సినిమాల్లోనే చూసే ఉన్నాము. అదేవిధంగా స్క్రీన్ ప్లే కూడా చాలా నిదానంగా సాగుతుంది. అయితే ఈ మూవీ సెకండ్ హాఫ్ కొంచెం థ్రిల్గా సాగుతుంది, ఫస్ట్ హాఫ్ అయితే చాలా నిదానంగా ఉంటుంది. ఈ మూవీలో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతలా అయితే ఏమీ లేదు. కానీ సోను సూద్కు అదేవిధంగా హీరోకి మధ్య జరిగే కొన్ని యాక్షన్ సీన్స్ కానీ కొన్ని థ్రిల్లర్ సీన్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతాయి. ఇక ఈ మూవీ అయితే బిలో యావరేజ్, ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి అయితే థియేటర్లో ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.